అందరికీ నమస్కారం. ఫస్ట్ సింగరేణి మేనేజ్మెంట్కి, ఎంప్లాయీస్, వర్కర్స్ అండ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఏదైతే మీరు అందరు చేసినారో, మీ అందరికీ యూ నీడ్ అ బిగ్ క్లాప్ ఆఫ్ హ్యాండ్స్ ఫర్ ఆల్. దాంతోపాటు సింగరేణి సంస్థ అనేకమైన సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. డెవలప్మెంట్, డిఎంఎఫ్టీ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. 2-3 lacunas ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు, ఒక 2-3 lacunas ఏమంటే, నౌ ద మెయిన్ ప్రొడక్టివిటీ అన్నీ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ ద్వారానే లభిస్తుంది. సో ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, 5,000 rupees కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇవ్వడము. దాని గురించి కూడా మీకు కంగ్రాచులేషన్. దాంతోపాటు కొంచెం వేజ్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ టైం గెస్ట్ హౌస్ ఇనాగ్రేషన్ అయినప్పుడు సిఎండి గారికి చెప్పినాం, రాజ్ ఠాకూర్ గారు, నేను, వినోద్ గారు, మేమందరము కాలరీస్ ఎమ్మెల్యేస్ అందరం కూడా, అప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా మీకు రిక్వెస్ట్ చేసినారు కాంట్రాక్ట్ వర్కర్స్కి వాళ్ళని వేజ్ పెంచడం, బికాజ్ దే ఆర్ ఆల్సో ద మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ ప్రొడక్టివిటీ. సో మీరు కావాలంటే ప్రొడక్టివిటీ లింక్డ్ వేజ్ ఇంక్రీజ్ పెట్టుకోండి, కానీ దట్ ఈస్ రిక్వైర్డ్. అట్ టేక్ హోమ్ సాలరీ వాళ్ళకి ఈ రోజు కూడా 15,000-16,000 rupees వస్తుంది. సో దట్, సో దాన్ని పెంచేది అవసరం ఉంది వారు చెప్పినట్టు. సో లెటస్, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీంట్లో, ఎందుకంటే ఎప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం మళ్ళీ మర్చిపోతున్నారు సిఎండి గారు కన్వీనియంట్గా. సో కొద్దిగా మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం దాంట్లో చొరవ తీసుకునేది అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పినట్టు పెన్షన్ ఫర్ సింగరేణి ఎంప్లాయీస్, యాక్చువల్లీ ఇప్పుడు ఆల్దో ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ 32,000 ఇన్ సింగ 42,000 ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఇంతకుముందు రిటైర్ అయినారు సింగరేణి ఎంప్లాయీస్ అందరూ, వారికి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ పెన్షన్. ఈ 1 rank 1 pension ఇవన్నీ కూడా ఏదైతే మీరు అంటున్నారో, దే ఆర్ గెటింగ్ లెస్ దెన్ ద స్టేట్ గవర్నమెంట్ పెన్షన్. 4,000 rupees ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దానికన్నా తక్కువ ఇస్తే కొద్దిగా కష్టం అవుతుంది ఎంప్లాయీస్కి. దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ బెనిఫిట్. దట్ బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్ బికాస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము. మీరు సింగరేణి కూడా మీరు చాలా తక్కువ డిజీజెస్లో ఒప్పుకుంటున్నారు, వారు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. యాజ్ వినోద్ గారు ఇప్పుడే చెప్పినారు, యాజ్ ఎమ్మెల్యేస్ చాలామంది మా దగ్గర అప్రోచ్ అవుతుంటారు, సార్ మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, మాకు రావట్లేదు అని చెప్పి. సో మీరు ఇన్ని సోషల్ వెల్ఫేర్ మెషర్స్ చేసినప్పుడు ఎంప్లాయీస్ని చూసుకునే బాధ్యత కూడా మన పైన ఉంది. కొద్దిగా ఎక్కువ, నాట్ మెనీ ఇష్యూస్, సింపుల్ ఇష్యూస్లో ఉన్నాయి. దీంట్లో మీరు కొంచెం డిస్కస్ చేసి నెక్స్ట్ మీటింగ్ ఏదైతే మీరు మళ్ళీ ఒకసారి సింగరేణి మీటింగ్ పెడతారో దాంట్లో అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి సింగరేణి యజమాన్యానికి, వర్కర్స్కి, స్టాఫ్ అండ్ ఎవ్రీబడి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఎక్కువ ప్రొడక్టివిటీ, ఎంత ఈ ఇయర్ ఎంత, 75 మిలియన్ టన్స్ ఎన్ని, 72 అనుకున్నాము. సరే మీరు కూడా బోనస్ మంచిగా ఇచ్చారు, కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే మీరు చేస్తున్నారో ఇంకా ఎక్కువ ప్రొడక్టివిటీ, ఇంకా కొత్త ప్లాంట్స్ రావడానికి మా ఉప ముఖ్యమంత్రి గారికి అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మా జైపూర్ పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కూడా తొందరగా మీరు దీన్ని భూమి పూజ చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.